అమరావతికి మరో షాక్. జగన్ నిర్ణయానికి జై కొట్టిన మోడీ. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసి పనులు ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. బీజేపీ పరంగా మాత్రం అమరావతికి ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పరంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజధాని అంశం హైలైట్ కానుంది. అయితే తాజాగా ఓ వ్యవహారంలో జగన్ మాటకే ప్రధాని మోదీ జై కొట్టినట్లు తెలుస్తోంది. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు ఇదే కూటమిలోకి బీజేపీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలోకి టీడీపీ ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. దీంతో బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షంగా మారనుంది. అదే సమయంలో బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కీలక విషయాలలో కేంద్ర ప్రభుత్వ పరంగా జగన్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతున్నాయి. దీంతో ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్సింగ్గా వెళుతున్నట్లు తెలుస్తోంది. కానీ అమరావతి రాజధాని విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం ప్రశ్నించడం లేదు. సరిగ్గా తెలుగుదేశం పార్టీతో స్నేహం కుదురుతున్న సమయంలోనే అమరావతి నుంచి కీలక ప్రాజెక్టును విశాఖకు తరలించడం హాట్ టాపిక్గా మారింది. అమరావతి ప్రాంతాన్ని టీడీపీ ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించారు. అమరావతిని రాజధానిగా గుర్తించిన కేంద్రం ఇక్కడ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో చంద్రబాబు సర్కార్ 11 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం మూడు రాజధానుల నిర్ణయం జరిగిపోయింది. దీంతో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు మరుగున పడింది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట అదే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖకు మార్చేందుకు ఆర్బీఐ సిద్ధపడింది. విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం భూమి లేదా భవనాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. 30 నుంచి 35 వేల చదరపు అడుగుల భవనాలను గుర్తించాలని సూచించింది. ఇప్పుడు ఆ భవనాల అన్వేషణలో అధికారులు బిజీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ విస్మయం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేనిదే ఆర్బీఐ ఈ నిర్ణయానికి రాదని, ఈ లెక్కన ఇప్పటికీ జగన్కు మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్డీఏలోకి ఎంట్రీ సమయంలో సహనాన్ని పరీక్షిస్తున్నారని, చంద్రబాబు కంటే జగన్కు మోడీ ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది పొత్తుల అంశంపై ప్రభావం చూపుతోందని కూడా భావిస్తున్నారు.